యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తన పేరుకి పని మనిషే గాని తన మాటలు బిహేవియర్ నాకు సిస్టర్ ఫీల్ని ఇస్తాయి. అందుకే తక్కువ టైంలోనే తనకి బాగా కనెక్ట్ అయిపోయాను. నాటకాలతో బుట్టలు వేసుకునే అలవాటు ఇంకా పోలేదన్నమాట. అప్పు, తను మాన్సి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ భార్య. తను కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ అని చాలా పెద్ద కంపెనీ. దాన్ని రన్ చేయడంలో సగం క్రెడిట్ తనదే అనుకో. అలాగా మేడం గారిని చూస్తేనే అర్థమవుతోంది, మీరెంత పొగుడుతున్నా తనకేం సంబంధం లేనట్టు ఎంత మౌనంగా ఉన్నారో చూడండి. కొంతమంది ఉంటారు ఒకరి కష్టాన్ని తమరి కష్టం అని చెప్పుకుని గొప్పలు పోతూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఒక భవంతి పైకి ఎన్ని అంతస్తులు కనిపించినా మూలం మాత్రం ఒక్క పునాదే ఉంటుంది. Are you okay? Yeah, I'm okay. Dad call 1 minute. Hello dad. Yeah. Oh no. Finally. నీ స్థాయికి తగ్గ పనిలోనే చేరావన్నమాట. Good. ఎలా ఉంది లైఫ్? బస్తీ టు బంగ్లా, మళ్ళీ ఇప్పుడు బంగ్లా టు బస్తీ. చాలా ప్రశాంతంగా, సంతోషంగా, ఇంకా చెప్పాలంటే తృప్తిగా ఉంది మేడం. ఇజ్ ఇట్? డబ్బు లేకపోయినా నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? బంగ్లాలు, కార్లు, కాస్టల్ లైఫ్ లేకపోయినా సంతోషంగానే ఉన్నావా? ఏ స్టేటస్ లేకపోయినా తృప్తిగా ఉన్నావా? ఇదంతా నిన్న మలా? డబ్బుతో ప్రశాంతత రాదు మేడం. పగలు ప్రతీకారాలు లేకుండా ప్రేమ మాత్రం ఉన్న చోటే ప్రశాంతత ఉంటుంది. సంతోషం అనేది కాస్ట్లీ లైఫ్లో ఉండదు. మనసుకి నచ్చినట్టు మన అనుకున్న వాళ్లతో కలిసి బ్రతకడంలో ఉంటుంది. పేరు, స్టేటస్ అనేది తృప్తినివ్వదు మేడం. ఉన్న దాంట్లో సర్దుకుని ఒకరికొకరు బ్రతకడంలోనే తృప్తి ఉంటుంది. ప్రస్తుతం ఈ మూడు మీ దగ్గర లేవని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మీలో తప్పు చేశాననే భావన, దాన్ని కవర్ చేసుకోవడంలో తడబాటు, అన్నింటికంటే ముఖ్యంగా గెలిచానా ఓడానా అనే డైలమా క్లియర్గా కనిపిస్తోంది. ఈ మాన్సి ఓడిపోవడం అంటూ జరగదు. నీ బ్రతుకులోని చేతకానితనాన్ని నాకు అప్లై చేసి నువ్వు మాట్లాడుకు. ఏది చేతకానితనం? కోట్ల ఆస్తిని చిరునవ్వుతో వదిలేసుకోవటమా? ఆ ఆస్తిని కుట్రతో సొంతం చేసుకోవడమా? అను, ఎస్ డా, షూర్, తప్పకుండా. ఓకే, ఐ క్యాచ్ యూ లేటర్, బాయ్. సారీ. ఏంటి ఇద్దరు సీరియస్గా కనిపిస్తున్నారు?
ఏం మాట్లాడుకున్నారు? ఏం లేదు మేడం. మేడంకి నా వంటలు తినకుండానే ఆ స్మెల్కే అదిరిపోయింది అన్నట్టు మెచ్చుకుంటున్నారంతే. అంతే కదా మేడం? యా, మళ్ళీ నా చేతికి దొరుక్కుపోవు, అప్పుడు చెప్తాను నిప్పని. ఓకే అంజలి, నాకు వేరే వర్క్ ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. అదేంటి తినకుండా? ఎమర్జెన్సీ వర్క్. ఓకే బాయ్. మ్యామ్, నేను కూడా బయలుదేరుతాను, ఆలస్యమైంది. వెయిట్. మేడం, 10,000 కదా. నీ పనితను నాకు నచ్చింది, నీ అవసరం నాకు అర్థమైంది, అందుకే ఎక్స్ట్రా ఇస్తున్నాను. కీప్ ఇట్, తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్, వెళ్ళొస్తాను. అను, 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 ఎక్కడికి వెళ్ళిందబ్బా? అను, ఎక్కడికి వెళ్ళావు? ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాను లేండి. నీకేమైనా కావాలంటే నాతో చెప్పొచ్చు కదా, నువ్వెందుకు వెళ్ళడం? ఎందుకు? కొత్త షర్ట్ కానీ అను, ఏంటను ఇది? ఈ డబ్బులు ఎక్కడివి? అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నానని చెప్పాను కదా సార్. పాపం ఆ టీచర్కి హెల్త్ బాగోలేకపోతేను ఆ పిల్ల. ఒకరి కోసం ఒకరు బ్రతకడం అంటే ఇదేనేమో కదా. ఒకరికొకరు ప్రాణంగా బ్రతకడం సార్, అది మన ప్రేమ. కానీ అను, నువ్వు ఈ టైంలో అనవసరంగా స్ట్రెస్ తీసుకోకు, అన్నిటికంటే నీ హెల్త్ ముఖ్యం. ఓకే? అలాగే సార్. నేను జాగ్రత్తగా ఉంటానులేండి, కానీ ముందు ఒకసారి ఈ షర్ట్ వేసుకోరా ప్లీజ్.
సరే. అర్థమైపోతుంది. అమ్మా! అను! అను! ఏమైంది? అమ్మా! అను! సార్ నొప్పి! అను! అమ్మా! పద! హాస్పిటల్కి వెళ్దాం పద! అను! హాస్పిటల్కి వచ్చేసాం కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, తను 7th month ప్రెగ్నెంట్, ఆల్ ఆఫ్ సడన్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, అర్జెంట్గా డాక్టర్ గారిని కలవాలి. ఓకే సార్, కొంచెం ఊర్చుకో. పేషెంట్ నేమ్ చెప్పండి సార్. రాధ. గార్డియన్ సార్? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు డాక్టర్ గారిని కల్పించండి. ఓకే. నర్స్ మేడం గారిని అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే, రండి మేడం. జాగ్రత్త, కూర్చో. చాలా నొప్పిగా ఉంది సార్. కంగారు పడకను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం కదా. ఎక్స్క్యూజ్ మీ మేడం. డాక్టర్ తనకి 7th month అంట, పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అక్కడ పడుకోబెట్టండి సార్, మీరు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. సార్ రండి ప్లీజ్ సార్, మీరు వెళ్ళకండి, మీరు నా పక్కనే ఉండండి సార్. నీకేం భయం అక్కర్లేదు, మేము చూసుకుంటాం కదా సార్. మీరు బయట వెయిట్ చేయండి. టెన్షన్ పడకను. అక్కడికే వచ్చారు పొద్దు, నేను కనుక్కుంటాను కదా. ఆ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఇక్కడ రంగా అనే పేషెంటు నేను అడ్మిట్ అయ్యారు, చూసి చెప్తాను సార్. యాక్సిడెంట్ కేసే కదా సార్? అవునండి. పైన ఫస్ట్ ఫ్లోర్ సార్, రూమ్ నెంబర్ 101. స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి, అక్కడే పైన 101. థ్యాంక్స్ అండి. ఓకే. డాక్టర్ పిలుస్తున్నారు. ఏమైంది డాక్టర్? అంతా ఓకేనా? ప్లీజ్ సిట్ డౌన్. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే డాక్టర్? డోంట్ వరీ అండి, అవి డెలివరీ పెయిన్స్ కావు, తనకి ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. ఈ కండిషన్లో ఏ ఫుడ్ పడితే అది తినకూడదు, కొన్ని ఎలర్జిక్ ఉంటాయి. ముఖ్యంగా పౌష్టిక ఆహారం చాలా ఎక్కువగా తీసుకోవాలి. తను తీసుకుంటున్నట్టు లేదు, అందుకే చాలా వీక్గా కనిపిస్తుంది. డెలివరీ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బ్లడ్ తక్కువైతే డెలివరీ టైంలో చాలా కష్టమవుతుంది. ప్రజెంట్ అయితే పెయిన్స్ తగ్గడానికి తనకి ఇంజెక్షన్ చేశాను, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకొనివ్వండి. అలాగే డాక్టర్ గారు. వన్ మోర్ థింగ్ సార్, తన హెల్త్ కండిషన్ చూస్తుంటే మోస్ట్లీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. సిజేరియన్ అయితే 1 lakh వరకు ఖర్చు అవుతుంది. అదే నార్మల్ డెలివరీ అయితే 50-60,000 దాకా అవ్వచ్చు. సో మీరు ప్లాన్డ్గా ఉండండి.
అలాగే డాక్టర్ గారు, నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి యూజ్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. అను, సార్ నువ్వు లేవద్దను, రెస్ట్ తీసుకో. డాక్టర్ గారు టాబ్లెట్స్ రాశారు, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. తొందరగా వచ్చేసేయండి. ఓకే, టేక్ కేర్. మేడం రండి. అను సార్, ఏమైంది? నీకేం కాలేదు కదా, అంతా ఓకే కదా? సార్ కంగారు పడకండి, ఇంజెక్షన్ చేశారు కదా, పెయిన్ కాస్త తగ్గింది. నిజంగా నువ్వు కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను. మీరుండగా నాకేమవుతుంది సార్? మీ ప్రేమ నాకు, మన బిడ్డకి శ్రీరామ రక్ష. గోపి, గోపి, ఆర్యా వచ్చేసావా? ఈ అమ్మని వదిలి ఇన్ని రోజులు ఎలా ఉండగలిగావు? అను, బంగారు తల్లి వచ్చేసావా? భగవంతుడా. అను, ఆర్యా, ఆర్యా, అను,
నమస్తే మేడం. నమస్తే. ఆర్యవర్ధన్ గారు ఉన్నారా మేడం? దేనికి? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన హిమాయత్ నగర్ కన్స్ట్రక్షన్ సైట్లో నలుగురు కూలీలు చనిపోయారు. నాసిరకం మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల ప్రమాదం జరిగినట్టు మా ఎంక్వైరీలో తేలింది. అందుకే సైట్ ఓనర్ అయిన ఆర్యవర్ధన్ గారిని అరెస్ట్ చేసి ఎంక్వైరీకి తీసుకెళ్దామని వచ్చాం. నా ఆర్యని అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎస్ మేడం. లేదు, నా ఆర్య ఏ తప్పు చేసి ఉండడు. మీరేదో పొరపాటు పడుతున్నారు ఇన్స్పెక్టర్. అది ఎంక్వైరీలో మేము తెలుసుకుంటాం మేడం. మీరు ఆర్యవర్ధన్ గారు ఎక్కడున్నారో చెప్పండి ప్లీజ్. నాకు తెలీదు. ఇట్స్ ఓకే, మీరు చెప్పకపోయినా మేము తెలుసుకోగలం. బట్ మీరు కోఆపరేట్ చేస్తే అందరికీ మంచిది. థ్యాంక్ యూ మేడం.